హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లో రావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ ఫార్మాట్. అండ్ నోటిఫికేషన్ కంటే ముందు నేను గవర్నమెంట్ ఆర్డర్ మెమోరాండమ్ ఫార్మాట్స్ చెప్పాను, అవి చూడండి. అవి చూసిన తర్వాత నోటిఫికేషన్ ఫార్మాట్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఆ రెండు వీడియోస్ చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు చూడగానే సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది, బట్ కొంత కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది ఈ ఫార్మాట్లో. అండ్ ఒకసారి చెప్తాను. అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అండ్ వచ్చేసి నోటిఫికేషన్ ఉంది. ఈ మూడు సెంటర్ చేయండి పేపర్కి. పేపర్కి ఎలా సెంటర్ చేయాలి అనేది మీకు తెలుసు కదా, 0 to 80 మధ్యలో ఉంటుంది పేపర్. పేపర్కి ఎలా సెంటర్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి నోటిఫికేషన్, ఆఫ్టర్ 2 లైన్స్ ఇచ్చేసి ఇక్కడ వరకు వస్తారు 10 దగ్గరికి. అండ్ 10 తర్వాత 5 స్పేసెస్ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ ఈ మ్యాటర్ అంతా టైప్ చేస్తారు. ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇస్తారు. తర్వాత ఇక్కడ జీఓఎంఎస్ నెంబర్ అని ఉంది కదా, అండ్ వీటన్నింటినీ ఈ లైన్ మొత్తాన్ని కౌంట్ చేయాలి. కౌంట్ చేసి సెంటర్ చేయాలి. సెంటర్ చేసేసి ఇక్కడ జీఓఎంఎస్ నెంబర్ అని చూడగానే మీరు జీవో గవర్నమెంట్ ఆర్డర్ అనుకోవద్దు, గవర్నమెంట్ ఆర్డర్ అనుకోవద్దు, ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో కూడా వస్తూ ఉంటుంది ఇలా. అండ్ చూడగానే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు 5 స్పేసెస్ ఇవ్వండి. తర్వాత ఈ పారాగ్రాఫ్ అంతా టైప్ చేయండి. అండ్ ఈ పారాగ్రాఫ్లో ఒక్కో లైన్కి మధ్య స్పేస్ 1 లైన్ ఉండాలి, 1 లైన్ గ్యాప్ ఉండాలి. అండ్ ఆఫ్టర్ ఇది ఎలా టైప్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు, జీవో ఫార్మాట్లో చెప్పాను. అండ్ నోటిఫికేషన్ ఎలా కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఒక్కోసారి కొన్ని ఫార్మాట్స్లో ఇది ఇవ్వరు. ఇవ్వనప్పుడు ఎలా టైప్ చేస్తారు, నోటిఫికేషన్ తర్వాత 2 లైన్స్ గ్యాప్ ఇస్తారు, తర్వాత డైరెక్ట్ ఇది టైప్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి మ్యాటర్ టైప్ చేస్తారు. అండ్ కొన్ని ఫార్మాట్స్లో జీఓఎంఎస్ నెంబర్ అనేది ఇవ్వరు. ఇవ్వకపోతే ఎలా టైప్ చేస్తారు, నోటిఫికేషన్ అని టైప్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ ఈ మ్యాటర్ అంతా టైప్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇస్తారు, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైప్ చేస్తారు సేమ్ ఫార్మాట్. అండ్ కొన్ని కొన్ని లెటర్స్లో అసలు ఈ రెండు ఇవ్వరు. రెండు ఇవ్వనప్పుడు ఫార్మాట్ వేరేలా ఉంటుంది. ఏముంది, రెండు ఇవ్వకపోతే నోటిఫికేషన్ అంటే చెప్పేసి 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్ అని టైప్ చేస్తారు. ఆఫ్టర్ ప్రాసెస్ తెలుసు. అండ్ అలాగే కొన్ని ఫార్మాట్స్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ జీఓఎంఎస్ నెంబర్ 205 ఉంది కదా, ఇక్కడ డేటెడ్ ఉంది కదా, అండ్ దీనికి లింక్అప్ ఇది ఇవ్వరు, మధ్యలో ఇవ్వరు. ఇవ్వకుండా ఓన్లీ జీఓఎంఎస్ నెంబర్ అని ఇస్తారు అండ్ డేటెడ్ అని ఇస్తారు, ఇది లింక్అప్ ఇవ్వరు. అప్పుడు ఎలా ఉంటుంది ఫార్మాట్ అనేది, చాలా ఫార్మాట్స్ ఉన్నాయి నోటిఫికేషన్కి, అంటే కొంతవరకు చూసుకొని వెళ్ళాలి. అండ్ ఇందులో జస్ట్ జనరల్గా ఇచ్చిన ఫార్మాట్ లాగే ఉంటుంది అనేది అనుకోవద్దు. ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్స్ చూద్దాం, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఇచ్చారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా రాయాలి క్యాపిటల్స్లో. ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అయిపోయాక ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ జీఓఎంఎస్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు కదా, అండ్ ఆఫ్టర్ డేటెడ్ అని ఇచ్చారు, సెపరేటెడ్గా ఇచ్చారు, మధ్యలో లింకప్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. సో మీరు ఏం చేస్తారు, ఇలా ఇచ్చారు కాబట్టి ఇలాగే టైప్ చేయండి. ఇక్కడ డేటెడ్ అనేది ఫుల్గా రాయండి, డేటెడ్ 24th ఏంటిది సెప్టెంబర్ 1980. ఆఫ్టర్ 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి నోటిఫికేషన్ అనేది, ఆ తర్వాత 2 లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదా మ్యాటర్ బ్రాకెట్లో. సో 5 స్పేసెస్ ఇవ్వండి. 5 స్పేసెస్ ఇచ్చాక ఇక్కడ ఇదంతా మ్యాటర్ టైప్ చేయండి. ఆఫ్టర్ 2 లైన్స్ ఇవ్వండి. 2 లైన్స్ ఇచ్చాక ఇక్కడ నుంచి 5 స్పేసెస్, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయాలి. అండ్ ఇందులో ఎలా అంటే ఎస్టీఈటీ అని ఇచ్చారు. ఎస్టీఈటీ అంటే రీటైప్ అన్నట్టు. రీటైప్ అంటే ఇక్కడ వచ్చేసి డిక్లేర్స్ అని ఉంది ఈ లైన్లో, డిక్లేర్స్ అనేది మీరు క్రాస్ చేశారు. క్రాస్ చేసి కింద డాట్స్ ఇచ్చారు అంటే ఏంటి, ఇక్కడ ఎస్టీఈటీ అని ఇచ్చారు అంటే ఇక్కడ క్రాస్ చేసినా కూడా ఇది మీరు టైప్ చేయాలి.
టైప్ చేయాలి. ఇది డిక్లేర్స్ అనేది టైప్ చేయాల్సిందే. అండ్ ఆఫ్టర్ ఇక్కడ ఆరో మార్క్ ఉంది. పొటాటో, పొటాటో అనేది ఇక్కడ వస్తుంది మీకు, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ ఫుల్ స్టాప్. అండ్ ఇక్కడ ఎన్పీ అని ఇచ్చారు. ఎన్పీ అంటే ఏంటి? నెక్స్ట్ పారా. అండ్ ఇక్కడ ఇలా టూ క్రాస్ ఇచ్చినా కూడా నెక్స్ట్ పారా అని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ థర్డ్ నెంబర్ ఇచ్చారు. థర్డ్ నెంబర్ అంటే ఈ థర్డ్ పారా. ఇక్కడ సెకండ్ పారా అంటే మీరు ఫస్ట్ సెకండ్ పారా టైప్ చేయాలి, తర్వాత థర్డ్ పారాగ్రాఫ్ టైప్ చేయాలి. అంటే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది కదా. కంప్లీట్ అయ్యాక మీరు ఇక్కడికి వస్తారు. వచ్చాక ఫైవ్ స్పేసెస్ ఇవ్వండి. ఫైవ్ స్పేసెస్ ఇచ్చి టూ నెంబర్ అనేది టైప్ చేసేసి సెకండ్ పారాగ్రాఫ్ టైప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఫైవ్ స్పేసెస్ ఇచ్చేసి థర్డ్ నెంబర్ టైప్ చేసి ఈ థర్డ్ పారాగ్రాఫ్ టైప్ చేయాలి. ఇక్కడ డి అనే సింబల్ ఇచ్చారు. సో ఈ లైన్లో డి అంటే ఇక్కడ డిలీటెడ్ అయిపోయినట్టుంది ఇక్కడ. సో ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు టైప్ చేయండి. అంతా ఫుల్గా టైప్ చేయండి. సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అండ్ ఇది మీకు తెలుసు కదా, వి రామమూర్తి, సెక్రటరీ టు గవర్నమెంట్ అనే టైప్ చేయండి. అండ్ ఇంకొక ప్రాసెస్ చూద్దాము. అండ్ ఇక్కడ ఇచ్చారు ఇంకో ప్రాసెస్ ఏంటంటే నోటిఫికేషన్, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత టూ లైన్స్ గ్యాప్ ఇచ్చేసి లా డిపార్ట్మెంట్, తర్వాత టూ లైన్స్ గ్యాప్ ఇచ్చేసి నోటిఫికేషన్, ఆఫ్టర్ టూ లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఏంటి సపరేటెడ్గా ఇవ్వలేదు. జిఓఎంఎస్ నెంబర్ 127 అండ్ లా డిపార్ట్మెంట్ అనేది మెన్షన్ అయింది. డేటెడ్ కూడా మెన్షన్ చేసే ఇచ్చారు. అంటే ఇది మీరు ఏం చేయాలి, ఇక్కడ డేటెడ్ అని కరెక్ట్గా ఫుల్గా రాయండి. రాసేసి జిఓఎంఎస్ నెంబర్ ఇదంతా కూడా మీరు సెంటర్ చేయాలి, పేపర్కి సెంటర్ చేయాలి. ఎయిటీ నుంచి లెస్ చేయాలి, లెస్ చేసి బయట చేయాలి. వచ్చిన దాన్ని స్కేల్ దగ్గర పెట్టేసి అక్కడ నుంచి మీరు టైప్ చేయాలి. అంటే సెంటర్ అవుతుంది కరెక్ట్గా. ఆఫ్టర్ టూ లైన్స్ గ్యాప్ ఇస్తారు. ఇచ్చాక ఏంటి ఫైవ్ స్పేసెస్ ఇస్తారు. ఇచ్చాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైప్ చేయండి. ఇక్కడ లైన్కి లైన్కి మధ్య వన్ లైనే ఉండాలి గ్యాప్. తర్వాత ఇక్కడ టూ లైన్స్ గ్యాప్ ఇవ్వండి. టూ లైన్స్ గ్యాప్ ఇచ్చేసి ఫైవ్ స్పేసెస్ ఇవ్వండి. ఫైవ్ స్పేసెస్ ఇచ్చేసి నెంబరింగ్ ఇవ్వాలి, కంపల్సరీ నెంబరింగ్ ఇచ్చేసి ఇక్కడ ద ఎస్పిఎల్ అంటే స్పెషల్. స్పెషల్ అంటే ఏంటి? ఎస్పిఎల్ అంటే ఇప్పుడు షార్ట్ కట్స్ ఇస్తూ ఉంటారు, మీరు నేర్చుకోవాలి. ఇక్కడ బుక్కి మీకు లాస్ట్లో ఇస్తారు షార్ట్ కట్స్. సో మీరు ఇవన్నీ కొంచెం ప్రిపేర్ అయిపోవాలి. రేర్గా కాదు, రెగ్యులర్గా అడిగేవి చూసుకొని వెళ్ళాలి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీకు సింబల్స్ ఇచ్చారు కదా, హియర్ బై అనేది ముందు రావాలి. అపాయింట్ అనేది ముందు రావాలి, ఇక్కడ వెనుకకు రావాలి సెకండ్ లైన్లో. అండ్ ఇక్కడ క్రాస్ సింబల్స్, ఇక్కడ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది, ఇక్కడ టైప్ చేయండి. అండ్ అడిషనల్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఇక్కడ సెషన్స్, ఇక్కడ కోర్ట్ అని ఉంది, కోర్ట్ దగ్గర రెండు ఉంది, సెషన్స్ దగ్గర వన్ ఉంది. అంటే సెషన్స్ కోర్ట్ అని టైప్ చేయాలి, కోర్ట్ సెషన్స్ రాదు, సెషన్స్ కోర్ట్ అనాలి. ఇక్కడ 200 అని ఇచ్చాడు. 200 అని మీరు ఏమంటే నెంబరింగ్లో రాయండి 200 అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ టూ లైన్స్ ఇవ్వండి గ్యాప్, తర్వాత ఇదంతా టైప్ చేయండి. ఇది మీకు ప్రాసెస్ తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ ఒకటి చెప్పాలి నేను, ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్ అండ్ గవర్నమెంట్ మెమోరాండమ్, నోటిఫికేషన్, జడ్జ్మెంట్, ఈ నాలుగు వచ్చాయంటే ఒక ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయాక సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తారు కదా. అప్పుడు సెకండ్ పారాగ్రాఫ్లో ఏంటి, ఫైవ్ స్పేసెస్ ఇస్తారు. ఫైవ్ స్పేసెస్ ఇచ్చి నెంబరింగ్ కంపల్సరీ ఇవ్వాలి, 2, 3. అండ్ థర్డ్ పారాగ్రాఫ్ అయితే 3, ఫోర్త్ పారాగ్రాఫ్ అయితే 4, సెకండ్ పారాగ్రాఫ్ అయితే 2. అలా నెంబరింగ్ కంపల్సరీ ఇవ్వాలి, గవర్నమెంట్ ఆర్డర్కైనా, గవర్నమెంట్ మెమోరాండంకైనా, నోటిఫికేషన్కైనా, జడ్జ్మెంట్కైనా. సెకండ్ పారాగ్రాఫ్ థర్డ్ ఫోర్త్ వస్తుందంటే నెంబరింగ్ కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఇక్కడ అఫీషియల్ లెటర్, బిజినెస్ లెటర్ ఉంది కదా, వీటికి మాత్రం సెకండ్ పారాగ్రాఫ్ వస్తుంది అంటే నెంబరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ పారాగ్రాఫ్ రాగానే ఇప్పుడు మనం 2 అంటాం కదా వీటికి, సో వీటికి నెంబరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకేలా ఉండవు ఫార్మాట్స్. సో ఇలా అండ్ దీనికి సెకండ్ పారాగ్రాఫ్ ఇవ్వలేదు, ఇస్తే మాత్రం మీరు నెంబరింగ్ ఇవ్వాల్సిందే. ఫైవ్ స్పేసెస్ ఇవ్వండి ఇక్కడ ఇచ్చేసి, ఇక్కడ 2 అని చెప్పేసి టైప్ చేయండి. అలా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఆర్డర్, మెమోరాండం, నోటిఫికేషన్, జడ్జ్మెంట్,
ఈ ఫోర్ ఫార్మాట్స్కి మాత్రం పారాగ్రాఫ్ దగ్గర నెంబరింగ్ ఇవ్వాలి, మిగతా వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇలా ఉంటుంది ఫార్మాట్ అయితే. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ లెటర్స్ ప్రిపేర్ అయితేనే మీకు అర్థమవుతుంది. నేను చెప్పినంత మాత్రాన అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు, ప్రాక్టీస్ చేయాలి కదా. అండ్ ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని డౌట్స్ని సార్ని అడగాలి. సార్ని అడిగితే మీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తుంది కాబట్టి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ అడగాలి సార్స్ని. డౌట్స్ అడగాల వద్దా అని ఆలోచించవద్దు, ప్రతి ఒక్కటి అడగాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఈ ఫార్మాట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే జడ్జ్మెంట్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.